scared when it got darker at night, 'cause everyone was missing safety lights. So we tried to use a flashlight as a guide. And now I'm standing in an overcrowded train, picturing the times we had as children. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా కూల్ వీడియోస్. సో సారికా ఈరోజు మీకోసం ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. సో ఇది మిక్సింగ్ ఫేస్ ప్యాక్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఇది గుడ్ రిజల్ట్ని ఇస్తుందండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ని చక్కగా స్మూత్గా వైట్గా చేయడం కోసం చాలా యూజ్ అవుతాయండి. మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా తయారవుతుందన్నమాట. స్కిన్ కాంప్లెక్షన్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోతుందన్నమాట. ఇది చాలా బాగుంటుందండి, ది బెస్ట్ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు అనమాట. మరి దానికోసం మనకు కావాల్సింది ఏంటో ఇప్పుడు చూద్దామండి. సో మీకు అర్థమవుతుంది కదా, ఫస్ట్ మన దానికోసం కావాల్సింది ఏంటి అంటే మనకి హనీ కావాలి, అదేవిధంగా మనకి రైస్ కావాలండి. సో రైస్ అనేది మీరు కొత్త బియ్యం దొరుకుతాయి కదండి, సో అవి తీసుకోండి. స్టోర్ రైస్ అయినా కూడా పర్వాలేదు అనమాట, గంజి మాత్రం వంపుకోవద్దు. అలా ఉడికించుకున్న మెత్తటి రైస్ మాత్రం తీసుకోవాలి. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటంటే బీట్రూట్ పేస్ట్ అండి. సో బీట్రూట్ అనేది మీకు తెలుసు కదా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి శనగపిండి కావాలి, ఇంకా మనకి ఏంటంటే కాఫీ పౌడర్ కావాలన్నమాట. అయితే ఇక్కడ మనం హనీ చూసుకుంటే హనీ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. సో ఏంటంటే ఇది మన ఫేస్ని చాలా వైట్గా తయారు చేస్తుంది, అదేవిధంగా ఇది యాంటీ బ్యాక్టీరియల్ లాగా యూజ్ అవుతుంది. మన ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్ని కానీ యాక్నే కానీ అన్నిటినీ కూడా చక్కగా పోగొడుతుంది అనమాట. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదేంటంటే మనం మిక్సింగ్గా చేస్తున్నాం కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే అన్ని రకాల స్కిన్ టైప్స్ కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది ఇది ఎంత బాగా రిజల్ట్ ఇస్తుంది అనేది. అదేవిధంగా రైస్ అండి, ఇది కూడా మనకి ఏంటంటే చక్కని చర్మాన్ని ఇస్తుంది అనమాట. మన స్కిన్ ఏంటంటే చాలా స్మూత్గా చేస్తుంది, వైట్గా చేస్తుంది. గ్లాసీ స్కిన్ అంటారు కదండి, ఏంటంటే మెరుస్తూ ఉంటుంది కదండి, మెరిసే లాంటి చర్మాన్ని ఇది ఇస్తుంది అనమాట. మనం ఇందులో రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మన స్కిన్ని చక్కగా స్మూత్గా తయారు చేస్తుంది, మంచి గ్లాసీ స్కిన్ ఇస్తుంది అనమాట. సో ఏంటంటే స్కిన్ టోన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మనకి మెరిసే చర్మం అంటారు కదండి, సో అలా ఉంటుంది అనమాట. మన ఫేస్ లుక్ అనేది చాలా ఫేర్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ బీట్రూట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి బీట్రూట్ అనేది న్యాచురల్ గ్లోయింగ్ అనేది కంపల్సరీ ఇస్తుందండి మీ స్కిన్కి. సో ఇదేంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. చక్కటి మన స్కిన్ ఏంటంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చాలా స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, చక్కగా స్మూత్గా తయారవుతుంది అనమాట. చక్కగా స్కిన్ కాంప్లెక్షన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో ఆ ఆయిల్ని, ఎక్సెస్ ఆయిల్ని ఇది చక్కగా పీల్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇది స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఫేస్ పైన మనకి మచ్చలు లాంటివి ఉన్నా కూడా ఇది చక్కగా పోగొడుతుంది. సో ఇక్కడ మనం కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది కూడా ఏంటంటే మనకి న్యాచురల్ స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే ట్యాన్ని కూడా చక్కగా తొలగించేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ సో ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం మెత్తగా కలుపుకోవాలన్నమాట అండి. మొత్తం స్మాష్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి రైస్ని కూడా. సో ఇప్పుడు నేను మొత్తం కలిపేస్తాను. ఫ్రెండ్స్, మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు, మీరు ఒకసారి యూస్ చేయగానే అర్థమైపోతుంది అన్నమాట. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనం ఇందులో యాడ్ చేసాము. మనం బయట ఎన్నో క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటాం, ఎన్నో ఆయింట్మెంట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి మనకి అవేమీ కూడా పనిచేయమన్నమాట. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి, మీరు వాడితే మీకే అర్థమైపోతుంది అనమాట ఇది ఎంత బాగా పనిచేస్తుందో. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. Everything's unfolding as it should, and I would be more grateful if I could. If the world is an image in my mind, then I can't complain about what I find. Maybe I wanna be taller, maybe I wanna be richer, but I guess when all is said and done, I'm pretty happy with this picture, 'cause everything's unfolding as it should.
And I would be more grateful if I could. Everything's unfolding as it should. And I would be more grateful if I could. If the world is an image in my mind, then I can't complain about what I find. Maybe I wanna be taller, maybe I wanna be richer, but I guess when all is said and done, I'm pretty happy with this picture. 'Cause everything's unfolding as it should. And I would be more grateful if I could.